అవామ్ని సుస్వాగతం. నా పేరు సందీప్. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని ముదర్ కేంద్రంలోని అంబేద్కర్ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు విఠల్ కాంబ్లే మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఘటనపై ఏ విధమైన విచారణ జరపకపోవడం అన్యాయమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి విగ్రహం కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా నిరసన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నారాయణ్, విశంబర్, ప్రకాష్, ధమ్మపాల్, లక్ష్మణ్, రాహుల్, మధుకర్, కీర్తి, గంగాధర్ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని కూల్చిన దుండగులను ఈ చర్యకు పాల్పడిన అధికారిని అంబేద్కర్ పోటింపు సందర్భంగా పంజాగుట్టలో ఏర్పడి చేసిన విగ్రహాన్ని 13వ తారీఖు రోజున ప్లానింగ్ కమిషన్ జిహెచ్ఎంసి సుభాష్ అనే ఉద్యోగి దానికి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత కూడా దాన్ని వితౌట్ పర్మిషన్, దానికి ఎటువంటి ఫార్మాలిటీస్ చేయకుండా తొలగించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపించిన తర్వాత అతను తీయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద ఉద్యోగం అయిన దానికి ఫార్మాలిటీస్ ఫాలో అయిన తర్వాతనే దాన్ని తీసి దానికి భద్రంగా ఇంకొక చోట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి చర్యలు అటువంటి దానిని పాటించకుండా, నియమ నిబంధనలు పాటించకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయడమే కాకుండా దాన్ని డంప్ యార్డ్లో పడేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. యావత్ భారతదేశం అన్నటువంటిది సిగ్గుపడవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు అధికారులుగా ఉండి, ప్రజాస్వామ్యంలో ఉండి, రాజ్యాంగబద్ధంగా నడిచినటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉండి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ఎందుకనంటే ఇటువంటి విగ్రహాలను కూలగొట్టడానికి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడంతో పాటు వెంబడే ఆయనని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, కూల్చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే వాళ్ళందరినీ మనం రిమూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని పట్ల తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా మనకు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే ప్లేస్లో ప్రభుత్వం చొరవ తీసుకొని మనకు 25 అడుగులటువంటి కాంస్య విగ్రహాన్ని కూడా మనం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దళిత సంఘాల ద్వారా అది ఒకవేళ నెరవేరని ఎడల మేము మండల హెడ్ క్వార్టర్లో కానీ, తాలూకా హెడ్ క్వార్టర్లో కానీ, జిల్లాల హెడ్ క్వార్టర్లో కానీ ఉద్యమాలు చేసి ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, 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 జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన దుండగులను అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను తరుణ్ కథాగత్ గౌతమ్ బుద్ధ ప్రముఖ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో త్రివార్ వందన కర్తవ్య ఆజ్ ఇస్ ముదోల్ మే పంజాగుట్ట స్టాచ్యూ కే బారే మెమోరెండమ్ దియా గయా హమ్ దళిత్ లోగోం కో సిటీ మే పంజాగుట్ట హైదరాబాద్ మే హమారే సీఎం సాహబ్ 125 ఫీట్ కి మూర్తి బిఠాతుం బోల్ కే హమకు వాగ్దానం కరే థే వో వాగ్దానం తో పూరా నహీ కరే లేకిన్ పంజాగుట్ట మే హమారే స్టాచ్యూ కు నికాల్ కే ఉనో చత్రా కుండ మే ఫేక్ దియే అగర్ వహాన్ కే జేఎస్ఎంటీ కి ఆఫీసర్ హోంగే తో ఉన్కో బాబా సాహబ్ కా చత్తా ఔర్ చత్తా కుండ కా అగర్ ఉన్కో
पहचान नहीं हो सके तो ऐसे लोग हमारे हैदराबाद में काम करने के लायक नहीं है। और हमारे सीएम साहब से हम गुजारिश कर रहे कि ऐसे अगर भेद बताने वाला ऑफिसर है तो उनको जल्दी से जल्दी वहां से निकाल के उसी जगह पे फिर से वो पुतला बिठाना और उनको जरूर पनिशमेंट देना, ये हमारे सबका डिमांड है। जय भीम जय भीम जय भीम। బాసర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈరోజు చాలా మంది తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అదే విధంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ నిర్లక్ష్యం వల్ల ఫెయిల్ అయినారని, 10 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందని బాసర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాధవరావు దేశాయ్, రమేష్, రాజు దేశాయ్, జంగం గంగాధర్, సాయినాథ్ ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2 రోజుల క్రితము రిజల్ట్ ప్రకటించి ఇంటర్మీడియట్ కార్యదర్శి అశోక్ కుమార్ గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలని, ఈరోజు నిరుద్యోగులకు కూడా చెలగాటం ఆడింది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు కూడా నిరుద్యోగులతో పాటు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొన్ననే ప్రశ్నపత్రాలు లేవు, జవాబు పత్రాలు మిస్ అయ్యాయి అంటుకుంటా మన తల్లిదండ్రుల్లో విద్యార్థులకు ఉన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తరుణంలో ఎక్కడి నుంచో అక్కడిక్కడ కలిపేసి ఇంటర్మీడియట్ కార్యదర్శి గారిని రిజల్ట్ ప్రకటించడం జరిగింది. 900 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు రిజల్ట్ ఇచ్చారు. అదే కాకుండా ఈరోజు ఎగ్జామ్కు అటెండ్ అయినా కూడా వాళ్ళకు అటెండ్ కానట్టు ఫెయిల్ అయినట్టు చూపించింది. ఆ రోజు విద్యార్థులు హాజరయ్యారు, హాజరులో పట్టికలు కూడా ఉంది. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఫెయిల్ అయినట్టు రిజల్ట్ ఇచ్చిండు. ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒకటి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు తప్పుడు తడకలు చేసి ఈరోజు జగిత్యాల జిల్లాలో ఇద్దరు కానీ, కామారెడ్డి జిల్లాలో శ్రీజనం కానీ విద్యార్థి కానీ ఇప్పటికే 10 మంది విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరిగింది. ఈరోజు విద్యార్థుల జీవితాలతోని, విద్యార్థి తల్లిదండ్రుల జీవితాలతోని ఈరోజు ఆడుకుంటున్న ఇంటర్మీడియట్ బోర్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తల్లిదండ్రులకు తెలంగాణ యావత్తుకు క్షమాపణ చెప్పి తక్షణం ఇంటర్మీడియట్ బోర్డు ఉన్న కార్యదర్శి అశోక్ కుమార్ గారిని సస్పెండ్ చేసి రాజీనామా చేపించి తక్షణమే ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా మంత్రి పదవి నుంచి తొలగించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు శ్రీకారం చుడతామని ఈరోజు ముదర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, బాసర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గత సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ కుమార్ గారు ఇప్పుడు బాసర్ IIIT ఆయనే వీసీగా ఉన్నారు. అక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర మొత్తమే కాకుండా ఇక్కడ బాసర్ IIIలో ఈ మధ్యన ఇంతకుముందు పిల్లలు చనిపోయారు. మరి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఏ విధంగా వాళ్ళు కష్టం, కరెంటు లేకను, ఫ్యాన్ లేకను, చదువులకు ఇది లేకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు లేకుండా అసలు నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారంటే అది చెప్పలేని పరిస్థితి, దయనీయ స్థితికి వచ్చేసింది. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ దాన్ని ఏ విధంగా ఎంత నీరుగారు చేస్తున్నారంటే అది పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకుంటున్నారు. వెంటనే దీనిపై అక్కడ ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా ఇక్కడ ఇది భజనంగా ఇది ఇచ్చింది కాబట్టి దీనిపైన కూడా తగిన చర్య తీసుకొని కొత్త విసిని ఇక్కడ నియమిస్తూ పూర్తి పరిపాలన పూర్తి రకంగా చేసే విధంగా ప్రభుత్వం తొందరగా చర్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని తానూర్ మండలంలోని హిప్నేలి గ్రామంలో సాయంత్రం ప్రధాన వీధిలో గుండా అంబేద్కర్ చిత్రపటంతో ట్రాక్టర్ పైన పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ శ్యామరావు పాటిల్ మాట్లాడుతూ, అంటరానితనం, అస్పృశ్యత బానిస సంఖ్యల నుండి విముక్తి చేసిన గొప్ప మహనీయుడని ఆయనను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. मध्य प्रदेशातील महुया गावी झाला. अरे कोणाचा जन्म कोणाला काय देऊन गेला, फक्त बाबासाहेबांचा जन्म आम्हाला न्याय देऊन गेला, फक्त बाबासाहेबांचा जन्म आम्हाला न्याय देऊन गेला.
अरे मैं पहिल्यांदा जेव्हा श्वास घेतलो ते माझे आई बाबा आहेत, परंतु आपले पिढ्यान पिढ्या ज्यांच्यामुळे श्वास घेतात ते आपले माझे भीमराव आहेत. सुगंधाने इसरू नये मी फुलामुळे आहे, फुलाने इसरू नये मी फांदीमुळे आहे, फांदीने इसरू नये मी खोडामुळे आहे, खोडाने इसरू नये मी मुळामुळे आहे, आणि हम्मी तुम्ही इसरू नये आपण बाबा साहेबांमुळे आहे. हजारो संकटे आले तरी भीम कधी झुकलाच नाही, हजारो संकटे आले तरी भीम कधी झुकलाच नाही. राहिले 18-18 तास अभ्यास करायचे त्यांचे पदव्या, एम ए पी एच डी डी एस सी एल एल बी डिलीट बारावीतला हे पदव्या त्यांनी साकार केल्या. त्यांचा संपूर्ण जीवन संघर्ष झाला आणि त्यांनी 2 वर्ष 11 महिने 18 दिवस 8 भारताचे संविधान तयार केले आणि भारताला भारताचे शिल्पकार झाले. आमचे बाबा माणसातले देव आहेत हे सिद्ध करण्याची गरज नाही, कारण इतिहास आहे साक्षीला. जेव्हा हात जोडले तेव्हा विश्वात शांती पसरवली, जेव्हा हात जोडले तेव्हा विश्वात शांती पसरवली, जेव्हा तलवार हाती घेतले तेव्हा पेशवाई संपली, जेव्हा तलवार हाती घेतले तेव्हा पेशवाई संपवली, जेव्हा पेन हाती घेतलं तेव्हा राजशाही संपवली, जेव्हा पेन हाती घेतलं तेव्हा लोकशाही संपवली. आणि जाता जाता एकच सांगू इच्छितो सर्वांना, बाबासाहेब आंबेडकर की प्रतिमा को छूने से पहले दुश्मन ये सोच ले कि सीना मेरा फौलाद है. बाबासाहेब आंबेडकर की प्रतिमा को छूने से पहले दुश्मन ये सोच ले कि सीना मेरा फौलाद है. ऐसा वैसा नहीं, अपन जय भीम के औलाद है. आवाम न्यूज इंतर तो समाप्त, रेबड़ वार्ता मालिक कर दम. नमस्कार.